అబ్బే టెంట్ కదల్లా గోవిందా స్వామిజీ పర్లేదా నాకై సాటిస్ఫాక్షన్ గోవిందా పర్లేదా గోవిందా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గొంతు విప్పండి మనం కానీ గొంతు విప్పకపోతే వాడు మన బట్టలు ఇప్పుతాడు మన గొంతులు కోస్తాడు ఇదే జరిగేది జరగబోయేది హిందువులు హిందువులుగా బతకండి మీ కులం కోసమో పార్టీ కోసమో ధనం కోసమో ధర్మాన్ని తాకట్టు పెట్టకండి దోర్నాల్ అనే ప్లేసులో ఓ జగన్నాథ స్వామి గుడి ఉంటే మన విధవలే కులాధిపత్యం కోసం ఆ జగన్నాథ స్వామి విగ్రహాన్ని రాత్రికి రాత్రి ధ్వంసం చేసి ఆ గుడి లేకుండా చేశారు ఇప్పుడు ఇంకో గుడి కడదామని అక్కడ స్వామీజీ ఒక ఆయన ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా ఆ అడ్డుకుంటూ ఉన్నారు మనవాళ్ళే కాబట్టి పార్టీకి ధనానికి కులానికి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ధర్మానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా ఒక 25 ఏళ్ల క్రితం ఒక ఆయన తిరుమలకు వెళ్ళాడు ఆయన చాలా గొప్ప వెంకటేశ్వరం భక్తుడే కానీ రెండోసారి పదవొచ్చేసరికి పదవొచ్చిన మదమొచ్చును మదమొచ్చిన అహంకారమొచ్చును స్వామివారి బంగారు రథం ఎక్కాడు అదే పతనానికి నాందయింది దుఃఖంతో మరణించాడు ఇంకొక ఆయన రెండోసారి పదవొచ్చింది రెచ్చిపోయాడు చచ్చిపోయాడు ఇంకొక ఆయన పదవి ఇంకోసారి ఎక్కక ముందే తన ప్రతాపం చూపించాడు తర్వాత ప్రతాపం లేకుండా అయిపోయాడు కాబట్టి అక్కడ ఉన్నది వెంకి మహా పెంకి పెట్టుకున్నవాడు కల్లా పగులుత్తి టెంకి ఇది గుర్తుపెట్టుకోండి గోవిందా వెంకటేశ్వరం అక్కడ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఇట్స్ ఎ పవర్ఫుల్ గాడ్ ఆయనతో పిచ్చి వేషాలు వేయకండి మీరు కాన్తో కావాలితే గేమ్స్ ఆడండి కన్నయ్యతో గేమ్స్ ఆడద్దు శాంతిలు లేచిపోతాయి వాసిపోతాయి మొత్తం ఊసిపోతాయి అక్కడ భగవంతుడు ఉన్నాడు అన్నమయ్య చాలా క్లియర్గా చెప్పారు ఇతని కంటే మరి దైవము గానము ఎచ్చట వెదికిన ఇతడే కాబట్టి మన దేశం మన ధర్మం చాలా గొప్పది ఈ పిఠాపురం చిన్నదా ఎంత గొప్పది కుంతి మాధవ స్వామి ఉన్నటువంటి ఊరిది కుక్కుటేశ్వరావు ఉన్నటువంటి ఊరు ఆ పురోహితిగా అమ్మవారు శక్తిపీఠం ఉన్నటువంటి ఊరు దత్తాత్రేయ క్షేత్రం ఇలాంటి క్షేత్రం ఉన్నటువంటి ఊర్లో ఇంత విషం ఎక్కడి నుంచి వచ్చిందండి ఎవరండి ఆ విగ్రహాలు బదలగొట్టాలన్న ఆలోచన ఎవరికి కలిగిందండి ఎలా కలిగిందో తెలుసా హిందువులు ఏం చేసినా ఏం పేకరం ఇది వాళ్ళ ధైర్యం ఈ ధైర్యాన్ని వాళ్ళకి లేకుండా చేయాలంటే మనం ఒక్కోసారి వాళ్ళ రూట్లో కూడా వెళ్ళాలి ఎందుకంటే మా లలిత్ మొన్న చెప్పాడు వాళ్ళకి ఎవడెవడైతే మన విగ్రహాలు బదులు కొడుతున్నాడో మన గుళ్ళు కూల కొడుతున్నాడో మన రథాలు తగలెడుతున్నాడో వాళ్ళకి గవర్నమెంట్ ముద్రేసింది ఈజీగా అదేదో రెడీగా స్టాంప్ అంటించేద్దామని వారికి మతిస్థిమితం లేదండి రెడీగా పెట్టుకుంటారు ఎవడైతే బదులు కొట్టేసి వెళ్ళిపోయినా మతిస్థిమితం లేదు వాళ్ళకి లేనిది మతిస్థిమితం కాదు మతస్థిమితం వాళ్ళ మతం ఒక విషాన్ని ఎక్కిస్తే మాదొకటే కరెక్ట్ అనేటువంటి దరిద్రం వాళ్ళకి ఎక్కితే మిగిలినవన్నీ ధ్వంసం చేసేస్తున్నారు మన ధర్మం కన్స్ట్రక్ట్ ఇది మన యొక్క శ్లోగన్ వాళ్ళది ధర్మం కాదు వాళ్ళు చెప్తారు మాది మతం కాదు మార్గం అవును మార్గమే దుర్మార్గం అనుమానం వెళ్ళదు దుర్మార్గం ఆ దుర్మార్గం ఏం చేస్తుందంటే అన్నిటినీ నాశనం చేయమని చెప్తుంది కాబట్టి డిస్ట్రాక్షన్ చేసే మతం ప్రపంచానికి మంచిది కాదు ఇప్పుడు స్వామీజీ యొక్క ఫ్లెక్సీనే చూశాను నేను మనందరం కోరుకునేది అదే లోకా సమస్త మన వేద పండితులు పురోహితులు అంతా ఏం చెప్తారు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్త శుభనో భవంతు ఇందులో మతంలే కులంలే ప్రాంతంలే భాషలే లింగభేదంలే ఎవడైనా సర్వేజన ఇది మన హెడ్లో ఉంది మన బ్లడ్లో ఉంది ఈ మడ్లో ఉంది ఇలాంటి దాన్ని నాశనం చేయడానికి ఈ మట్టిలో మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తిని నాశనం చేయడానికి ఈ పాషాణ మతాలు రెండు పనిచేస్తున్నాయి కాబట్టి హిందువులు ఇప్పుడు మేలుకుని చేయవలసింది ఏంటంటే మీ పిల్లలకి చెప్పండి 5,000 సమానమా చెప్పండి గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా అమ్మ బొమ్మ సమానమా
మరి సర్వే జనా సుఖనోభవంతు అని చెప్పే మన సనాతన ధర్మం, మా ఓన్ని నమ్మే మా ఓన్ని నమ్మితే పరలోకం, నమ్మపోతే నరకలోకం, ఇది సమానం ఎలా అవుతుందిరా? ఎలా అవుతుంది ఆలోచించండి. మీరు కూడా నేర్చుకోండి. మన ఇళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే మా మతంలో చేరండి అని చెబితే రిజెక్ట్ చేయడం నేర్చుకోండి, ప్రశ్నించడం నేర్చుకోండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను, కొన్నిటికి మందు ఏంటంటే బైక్ ఎదురుగా బైక్ పెట్టామనుకో ప్రాబ్లం లేదు, కానీ మైక్ ఎదురుగా మైక్ ఎడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మైక్ మైకే మందు. కాబట్టి ఎవరైనా సరే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చారనుకోండి మీ ఇంట్లో, మీరేం పెద్ద 1,000,000 పెట్టక్కర్లే. నేను మొన్నే తిరుపతిలో ఉన్నా, జస్ట్ 2,500, ఇప్పుడు 2,000 కూడా రావచ్చు. ఓ మైక్ కొనండి, దానికి ఇప్పుడు తేలేదు, లేదు మీకు చూపించేద్దును, అది కొనండి చక్కగా, దానికి మెమరీ కార్డు పెట్టండి, లేదా మైక్ తీసుకోండి. మీకు రాదా చెప్పలేరా? శ్రీరామ చెప్పండి, జయ రామ, జయ జయ రామ, శ్రీరామ, జయ రామ, జయ జయ రామ. ఏం కష్టం లేదుగా చెప్పండి. ఎప్పుడైనా సరే మన వాళ్ళు చెడు వినగానే ఏం చెప్తారు? అమంగళం అప్రహదితం గాక అంటారా? అంటారు కదా. సో కాబట్టి ఎవరైనా మనం శివుణ్ణి పూజ చేస్తాం, శివం అంటే మంగళకరం అని అర్థం. ఈ సీని నిలబెట్టేస్తాడు, అర్థం కాలే, అర్థం అర్థమైందిగా. మనం పూజ చేసే శివం అది నిలబెడితే వచ్చేసి శవం. కాబట్టి శవాన్ని పూజ చేసే వాళ్ళు ఎవరైనా వస్తే అమంగళం. కాబట్టి వాళ్ళు రాగానే మనం ఏం చెప్పాలి? వాళ్ళ ముఖం చూసినా, వాళ్ళు కనబడినా, వాళ్ళు వచ్చినా వెంటనే గోవిందా గోవిందా గోవిందా. ఒక్క ముఖ చెప్పి ముగిస్తాను. స్వామీజీ నేను 2012 గుంటూరులో కలిశాను, అదే ఫస్ట్. నేను అప్పుడు ఒక మంత్రం చెప్పాను, ఇప్పుడు మీకు చెప్పబోయే మంత్రమే. ఆ మంత్రం చెప్పి దిగిపోయిన తర్వాత స్వామీజీ నన్ను ఓ ప్రశ్న అడిగారు, అది మళ్ళీ చెప్తాను. మీకు ఆఖరిగా చెప్పేది ఏమిటంటే, ఇది చెప్పిన తర్వాత మంత్రం చెప్తాను, మీ అందరూ కూడా మీ ఇళ్లల్లో ఖచ్చితంగా భౌతికీత పెట్టుకోండి. మీరందరూ భౌతికీత చదవడం మొదలు పెట్టండి. ఎందుకంటే నేను ఇంగ్లీషు తెలుగులో చెప్తాను, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమే రాత. వాట్ యు వాంట్? యు వాంట్ గీత రాత? ఈ అలాగే మన వెధవలు దీన్ని దిగజార్చడం కోసమని శవాల దగ్గర దీన్ని పెడుతున్నారు. ఎవడైనా సరే శవాల దగ్గర దీన్ని పెడితే వెంటనే ఆ పెట్టినటువంటి ఆ టేప్ రికార్డ్ని బదలు కొట్టండి, వినకపోతే వాటితో వాడిని కూడా దాంతో కలిపి పాడిగట్టండి. ఎందుకంటే శవం భౌతికీత అర్థం చేసుకోలేదుగా, భౌతికీత మనుషుల కోసం, శవాల కోసం కాదు. అర్థమైందా? కాబట్టి భౌతికీత మనుషులు, అది ముఖ్యంగా పిల్లల వయస్సు నుంచి చదవాలి. ఇది మనం చదవక అందులో ఉన్న విషయం మనకి ఎక్కక మనం ఏదోలా బతికేద్దాం, ఏం పర్లేదు. ఆ గుడి బద్దలైపోయిందా? పోనీ ఇంకో గుడి ఉంది, దీనికి వెళ్దాం. ఈ గుడి కూడా బద్దలైపోయిందా? ఇది కూడా కాల్చారా? మన ఇంట్లో పూజ చేసుకుందాం, ఒకవేళ మన ఇంటికి వచ్చి బద్దలు కొట్టేద్దా, మతం మారిపోదాం. ఎంత దిగజారిపోయినా ఇలా బతుకు, మీ దేవో బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని ఎప్పుడో చెప్పారు శిష్యు గారు. అదేనా? అదేనా? కాదు అన్నప్పుడు మీరు తిరుమల వెళ్ళినప్పుడు గోవింద చెప్పండి. ఎవరైనా గొర్రెలు మన దగ్గరికి వస్తే సమాధానం చెప్పండి. ఎలా సమాధానం చెప్పాలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. వాడు పేపర్ ఇస్తే తీసుకోండి, ఇంట్లోకి వెళ్ళి అరటిపండు తండి, ఒక కొబ్బరి మొక్క తండి, ఓ బెల్లం మొక్క తండి, కొంచెం పంచదార తీసుకురండి, వాడికి పెట్టండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వన్ సైడ్ లవ్ కాదు మంది. దదాతి ప్రతిగుహనాతి, పేపర్ అలాగి దదాతి ప్రతిగుహ్నాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి భూంతే భోజతే చైవ షద్విధం ప్రీతి లక్షణం. కాబట్టి మనకి ఏంటంటే ఎప్పుడు మనం తీసేసుకోవడం ఒకటే మనకు లేదు. ఒక నిమిషం ఉండమని వాళ్ళకి మంచినీళ్ళు పట్టుకు, మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర పేపర్ తీసుకోవాలి, బెల్లం మొక్క ఇవ్వండి. ఒకవేళ రోడ్డు మీద ఉన్నారు మీరు, మీ ఇంటి దగ్గర లేరు, వాడు వచ్చాడు బుక్ ఇచ్చాడు తీసుకోండి, పేపర్ ఇచ్చాడు తీసుకోండి, వెంటనే ఆ పక్కనే స్వీట్ షాప్ ఉండదా, అరటిపళ్ళు షాప్ ఉండదా, ఓటు కొనండి, ఒక అరటిపండు కొనండి. ఆ కొబ్బరి చెప్పి తీస్తాం, ఇక్కడేమో పురుషుడు గోలేకే సుమం. అర్థమైందా? సో మీరు ఒక అరటిపండు తీసుకోండి,
రోడ్డు మీద కొబ్బరికాయ కంటే ఈజీగా అరటిపండు ఉంటుంది, అరటిపండు తీసుకోండి. మనకి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తాం మనం? ఎందుగలనందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెలకిన అందందే గలడు దానవాగ్ని వింట కదా. ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నాడు కాబట్టి మీరు అరటిపండు తీసుకుని వెంటనే ఆ స్వీట్ తీసుకుని వెంటనే ఆకాశం వైపు ఇలా పెట్టి గోవిందా గోవిందా అంటే అది కూడా చెప్పలేవా? ఓం వెంటనే విడ్డాం. మీరు ఓం అంటే డామ్ అయిపోతాడు. మీరు అలా ఆకాశం వైపు అరటిపండు బెల్లం ముక్కో స్వీటో చూపించి ఈ పేపర్ ఇచ్చినాడుకి ఇవ్వండి. ఏంటిది అంటాడు. రాత్రి రైల్లో ఎవరో అరటిపళ్ళు ఇచ్చారు, నేను అలాగా భగవద్గీత పుస్తకానికి అలా చూపించి అందరికీ పంచిపెట్టాను. మీరు చూడండి ఇప్పుడు గొర్రె తీసుకోదన్న, పైన గొర్రె ఉంది తీసుకోలే. గొర్రె అరటిపళ్ళు తిందగా నిజంగా గొర్రె తిందండి, నాకు తెలియదు. అంటే బట్టలు వేసుకున్న గొర్రె కూడా తిందండి, నాకు నిన్నే తెలిసింది. చూసారా ట్రూత్ రివీల్స్. సో గొర్రె తినలేదు, చదువుకున్న గొర్రె, బెంగళూరులో జాబ్ చేస్తున్న గొర్రె, మన పేరు పెట్టుకున్న గొర్రె తినలే. ఎందుకని? ఆ గొర్రెకి విషం ఎక్కింది కాబట్టి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ గొర్రెలు వచ్చి మనకి పేపర్ ఇస్తే తీసుకోండి, తీసుకుని జేబులో పెట్టుకోండి. అలాగే అరటిపండు కొబ్బరి ముక్క ఇవ్వండి. ఏంటిది అంటే ప్రసాదం. అవి మేము తినమండి అంటారు. అట్టనా? ఎందుకు తినవు? మేము దేన్నో నమ్ముకున్నామండి అంట. ఆహా, ఏం పేరు? వెంకటేశ్వరరావు. ఏం పేరు? వరలక్ష్మి. ఏం పేరు? రామారావు. ఈ ఎవరై